ముఖ్యమైన అంశం ఏంటంటే మీరు జనసేనతో సంబంధాల విషయంలో పవన్ కళ్యాణ్ స్పష్టత చెప్తున్నాడు క్లియర్గా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అదే సమయంలో జనసేన బలమైన శక్తిగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశించాలి అని కూడా చెప్తున్నాడు సో బీజేపీతో కలవాలి అన్నది ఆయన విధానం మరి బీజేపీ కలుస్తుందో లేదా మీ మాటల బట్టి అర్థమైందంటే తెలుగుదేశం అయితే వ్యతిరేకం కాదు ఇప్పటికిప్పుడు స్పష్టత లేదు కానీ జనసేన మాత్రం ఈసారి చాలా ఎక్కువ సీట్లు అడిగేటట్టుంది మరి దానికి టీడీపీ అంగీకారం ఉంటుందా అది ఇప్పుడప్పుడే మనం చెప్పలేము సార్ ఎన్ని సీట్లు అడుగుతారో ఏంటి వాళ్ళ ఏ పార్టీ కా పార్టీ ఆయన పార్టీ బలపడాలని ఆయన క్యాడర్ ఏమో ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు తప్పేం లేదు ఆయన పార్టీ బలోపేతం చేసుకుని ఆయన ప్రయత్నం చేస్తారు ఒకటి మాత్రం స్పష్టత వాస్తవ దృక్పథంతో వెళ్తా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఆయన కూడా ఎందుకంటే మన బలాన్ని బట్టి వెళ్ళాలి ముందు అసెంబ్లీలోకి వెళ్ళి అసలు మనం మన ఎంతో కొంత మన ఉనికిని చాటుకోకపోతే మనం దెబ్బతింటాం మీరు మీరు ఊరికే అదో ఇదిగో సీఎం సీఎం అంటే అయ్యేది కాదు అది చాలా మీరు కష్టపడి మనం గెలిపించుకుంటే కదా అయ్యేది గత అనుభవం దృష్ట్యా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు రెండోది ఈ పరిపాలనా విధానం ఈ ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఎలాగైతే అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలన్న దృక్పథంలో సర్దుబాటులో వెళ్ళాలన్న ఆలోచనలోనే ఉన్నారు అంతవరకే నడుస్తున్నాయి ఇప్పటిదాకా ఈ రెండు పార్టీల మధ్య కలిసిగా మనం కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ వెళ్తున్నాం కానీ ఇప్పటిదాకా కలిసి డిబేట్ చేసి చర్చించి కలిసి ఇద్దరం పోరాటం చేసింది ఏమీ లేదు ఈరోజు దాకా